సర్వేలకు సైతం అందని ఒక ఊహించిన ఫలితం ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో చూడాల్సి వచ్చింది. వైసీపీ ఊహించలేదు, తెలుగుదేశం పార్టీ ఊహించుండొచ్చు, కానీ ఆ స్థాయిలో సీట్లు దక్కుతాయని కానీ, ఆ స్థాయి మెజార్టీ వస్తుంది కానీ, ఆ స్థాయిలో ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది కానీ ఎవరు ఊహించలేదు. ఎప్పుడైతే 80 పైగా ఓట్ శాతం వచ్చిందో, 82% ఓట్ బ్యాంక్ ఎప్పుడైతే నమోదైందో 13వ తేదీన పోలింగ్ తర్వాత, పెరిగిన ఓట్ శాతం మాకంటే మాకు అనుకుంది, తెలుగుదేశం పార్టీ అనుకుంది, ఒక్క వైసీపీ కూడా ఆ పెరిగిన ఓట్లన్నీ తమదే, తమకు తిరుగులేదు, వై నాట్ 175 అని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే మొత్తం రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పెరిగిన ఓటు బ్యాంక్ అంతా కూడా వాళ్ళదే అని, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీదే అనేది ఫలితాల తర్వాత వెల్లడైపోయింది. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ కానీ, అంతకు ముందు వచ్చిన సర్వేలు కానీ ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా ఊహించలేదు. ఒక కేకే సర్వే లాంటిది మినహా ఆరామ స్థానం లాంటి సర్వే కూడా ఈ ఫలితాన్ని అయితే అంచనా వేయలేదు. 2019లో 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పి ఎలా అయితే అంచనా వేయలేదు, ఇప్పుడు కూడా సేమ్ అదే అయింది. కాకపోతే కూటమి గెలుస్తుందని చెప్పి కొన్ని సర్వేలు, అలాగే వైసీపీ అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెప్పుకున్నాయని తప్ప, పూర్తిగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అంచనా అయితే పూర్తిగా తప్పింది. ఆయన లండన్ వెళ్లే ముందు కూడా 151 స్థానాలకి పైగా మనం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమా కంప్లీట్గా అదుపు తప్పిందని చెప్పాలి. మరి దానికి లోపాలు ఏంటి, కారణాలు ఏంటి అనేది ఇంకా వాళ్ళే విశ్లేషించుకోవాలి.